సర్కార్ ప్రవేశపెట్టిన స్కీములేవి రైతుల్ని సంతృప్తి పరచలేకపోయాయని అన్నారు బీజేపీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తన ఫామ్ హౌస్ చుట్టూ పచ్చగా ఉంటే రాష్ట్రం మొత్తం పచ్చగా ఉందన్న భ్రమలో సీఎం ఉన్నారని ఫైర్ అయ్యారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం మహబూబ్ నగర్ లో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకు ముఖ్యమంత్రులంతా పాలమూరుకు అన్యాయం చేశారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా సీఎం వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా పోరాటాన్ని పాలమూరు గడ్డ నుంచి ప్రారంభిస్తున్నాము. తప్పకుండా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మెడలు వస్తాం. మొట్టమొదటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కార్యాచరణ ఈ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రారంభిస్తాము, పూర్తి చేస్తాం. మిగతా వాళ్ళగా ప్రారంభించిపోము. మహబూబ్ నగర్ జిల్లా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడి ప్రజలు ఆయన గెలిపించారు. ఈ జిల్లాను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారు ఉన్నది. ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు, కూర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. పాలమూరు పట్టణంలో ఏం జరగలే, వారు ఫామ్ హౌస్ లో కూర్చుంటూ, ఫామ్ హౌస్ లో ఆయన ఇంట్లో కూర్చుంటే అద్దాల రూమ్ నుంచి కనిపిస్తుంది మొత్తం చుట్టుపక్కన ఎక్కడ చూసినా పచ్చగా ఆయన చెప్పినట్టు. ఆయన లాగా నేను చెప్పలేను. కాబట్టి ఆ పరిస్థితి ఉన్నది. ఈరోజు అంతే, అంతా బాగుంది. ఈరోజు గులాబీ కళ్ళద్దాలు పెట్టుకుంటే మొత్తం గులాబీ మయం కనిపిస్తుంది. మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రందు రైతులకు ఎందుకు నిరాశ నిస్పృహలు వస్తూ ఉన్నాయి? ఎందుకు ఈ ప్రభుత్వాలకు విశ్వాసం కల్పించలేకపోతా ఉంది? మీరు ప్రకటించారు అనేక పథకాలు, రైతులకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఎక్కడ పోయిందా రుణాలు? ఎందుకు మాఫీ కాలేదు? ఈ ఖరీఫ్ సీజన్ లో ఈ తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా బ్యాంకు రుణాలు ఇవ్వలేదు, ఏ ఒక్క రైతు కూడా. అది ఎవరి లోపము?